గైస్, వెల్కమ్ బ్యాక్ టు కేమిల్ స్టోరీస్. శ్రీకృష్ణుడికి అష్టభార్యలు ఉన్నారని చెబుతూ ఉంటారు. శ్రీకృష్ణుని మరణానంతరం వారి పరిస్థితి ఏమై ఉంటుంది అనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. ప్రశ్నకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే. శ్రీకృష్ణుని మరణానంతరం అతని భార్యల పరిస్థితి ఏమైంది? కౌరవుల తల్లి ధృతరాష్ట్రుని భార్య అయిన గాంధారి తన 99 మంది పుత్రుల మరణానంతరం రోధిస్తూ ఉండెను. శ్రీకృష్ణుడు తన బుద్ధి బలాన్ని ఉపయోగించి ఉంటే అత్యంత భీకరంగా జరిగిన మహాభారత యుద్ధం ఆగి ఉండేది. అప్పుడు ఇంత రక్తపాతం జరగకుండా ఉండేది. శ్రీకృష్ణుని కారణంగానే తన కుమారులు మరణించారని తెలిసి బాధపడుతూ ఉండేది. అట్టి సమయమున పాండవులు మరియు కృష్ణుడు క్షమాపణ అడగదలిచి గాంధారి వద్దకు రాగా, కోపగ్రస్తురాలైన గాంధారి కృష్ణుడితో, తదుపరి 36 సంవత్సరముల తర్వాత ద్వారక మునిగిపోవును, అంతేకాక యాదవుల వంశం అంతరించిపోవును అని శపించెను. కొంతకాలానికి హస్తినాపురానికి యుధిష్ఠిరుణ్ణి రాజ్యాధిపతిగా చేశారు. కృష్ణుడికి 16,108 మంది భార్యలు. వీరిలో ప్రధానమైన వారు 8 మంది. వారి పేర్లు రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాలింది, మిత్రవింద, సత్య, భద్ర, లక్ష్మణ. ఒకనాడు విశ్వామిత్ర, దుర్వాస, వశిష్ఠములు తీర్థయాత్రల నుంచి తిరిగి వస్తూ ఉండగా కృష్ణుడు మరియు బలరాములు చూడటానికై ద్వారక వచ్చిరి. అప్పుడు కొంతమంది యాదవులు వారిని పరిహరించదలిచెను. శ్రీకృష్ణుడు మరియు జాంబవంతుల కుమారుడైన సాంబుడికి ఆడవేషం వేసి గర్భవతిగా అలంకరించి, ఈ అమ్మాయికి ఆడపిల్ల పుడుతుందో లేక మగపిల్లవాడు పుడతాడో చెప్పమనెను. తమ దివ్య దృష్టితో అబ్బాయిని అమ్మాయిలా అలంకరించటం గ్రహించిన మునులు, ఓ యాదవులారా, కృష్ణుణ్ణి అడ్డుపెట్టుకుని గర్వంతో మునులనే అవమానించారు. ఈ సాంబుడి గర్భాన ఒక ముసలం పుడుతుంది, అది మీ వంశాన్ని కులాన్ని నాశనం చేస్తుంది అని దీవించెను. ఈ శాపం గాంధారి శాపానికి పరిణామ స్వరూపంగా మారింది. ఈ ముసలం వల్లనే వారిలో వారు కొట్టుకుని యాదవ కులం మూలం ఆనాడే నాశనమైంది. చివరికి కేవలం శ్రీకృష్ణుడు, అతని మనుమడు వజ్ర మాత్రమే మిగిలారు. వజ్ర అనిరుద్ధుని కుమారుడు. అర్జునుడు శ్రీకృష్ణ బలరాముల భార్యలకు వారి భర్తల మరణం గురించి తెలియజేయలేదు. అయితే వారిని అర్జునుడు ఇంద్రప్రస్థకి తీసుకువెళ్లాడు. ఇంతమంది మహిళలకు ఒక్కడే రక్షకుడుగా ఉండటం చూసి అభీర వర్గీయులు అతనిపై దాడి చేశారు. వారు కృష్ణుని భార్యలందరినీ బందీ చేశారు. గతంలో శ్రీకృష్ణుడు శపించిన దానికి ఫలితంగా ఇలా జరిగింది. శ్రీకృష్ణుడు ఈ సంసార జీవితం నుంచి వెళ్లిపోయిన తర్వాత అర్జునుడు తన శక్తులను కోల్పోయాడు. అయినప్పటికీ అర్జునుడు యదువంశ రక్షణకు ప్రయత్నించాడు. అయితే అతని అస్త్ర శస్త్రాలు విఫలమయ్యాయి. కేవలం శ్రీకృష్ణుని 8 మంది భార్యలు, బలరాముని భార్యలు, కొంతమంది సేవకులను మాత్రమే అర్జునుడు కాపాడగలిగాడు. వీరంతా అర్జునుడితో పాటు ఇంద్రప్రస్థ వచ్చి తర్వాత కురుక్షేత్రం చేరుకున్నారు. అక్కడి ప్రజలు ద్వారకావాసులకు ఆశ్రయం కల్పించారు. అర్జునుడు వారందరికీ రాజ్యంలో తగిన స్థానం కల్పించి తన బాధ్యతను పూర్తి చేశాడు. చివరిగా వజ్రను రాజుగా చేశాడు. ఇదంతా జరిగిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుని అష్టభార్యలకు కృష్ణుని మరణం గురించి తెలిపాడు. దీంతో రుక్మిణి, జాంబవతి సతీ సహగమనం చేశారు. సత్యభామతో పాటు మిగిలిన భార్యలు తపస్సు చేసేందుకు అడవులకు వెళ్లారు. వీరంతా అడవిలో లభించే పళ్ళు, కందమూలాలు తింటూ శ్రీహరిని ఆరాధిస్తూ కాలం గడిపెను. సో చూసారు కదా ప్రియర్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.